హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాలిఫోర్నియాలో స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్తున్నాము. సరండి, వెళ్దాం. వచ్చేసాము. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఆల్రెడీ. చాలా ఫార్మ్స్ ఉన్నాయి. మనం ఇవాళ ఛాన్స్ ఫార్మ్ అని స్ట్రాబెర్రీస్ ఫార్మ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అన్ని టైప్స్ ఆఫ్ బెర్రీస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ. యు కెన్ పిక్ yellow peach here. ఇది పీచ్ ఫార్మ్ అంట. కనిపిస్తుంది కదా, ఇదంతా పీచ్ ఫార్మ్. యు విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఇన్ ఎ క్వార్టర్ ఆఫ్ ఎ మైల్ ఆన్ ది రైట్. ఛాన్స్ ఫామ్కి వచ్చాము. ఇక్కడ ఉన్నాయి $1 LB $3 ఉంది స్ట్రాబెర్రీస్ పికప్కి. మినిమం 2 LB పర్ అడల్ట్ అంట. క్యాష్ ఓన్లీ, కార్డ్స్ ఏవి యాక్సెప్ట్ చేయరంట. హాయ్ హాయ్. ఒక బాక్స్ ఇచ్చారు, ఇది 50 సెంట్స్ అంట ఈ బాక్స్కి. ఫామ్ అంతా స్ట్రాబెర్రీ స్మెల్, ఎంత టెంప్టింగ్ ఉందా. చాలా బాగుంది, స్వీట్ స్ట్రాబెర్రీ స్మెల్ అంతా వస్తుంది. ఇది బాగా పండింది, ఇది పిక్ చేద్దాం. ఇది భలే ఉంది కదా. వావ్, ఐ స్మెల్ కూడా చాలా బాగుంది. వావ్, ఇటువైపు ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, లోపలికి వెళ్దాం మనం. మనం ఎలాంటివి చూసి తీసుకోవాలంటే పట్టుకోగానే మరీ సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, తొందరగా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. అంటే మీరు 1-2 డేస్లో తినేస్తామంటే సాఫ్ట్గా ఉండేవి తీసుకోండి. లేదు, ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కొద్దిగా ఎర్రగా ఉండాలి, బట్ కొద్దిగా హార్డ్గా ఉండేలా చూసి తీసుకోవాలి. మన ఇండియాలో సమ్మర్లో మ్యాంగోస్ ఎలాగో, ఇక్కడ యుఎస్లో స్ట్రాబెర్రీస్ అలాగంట. స్ట్రాబెర్రీ సమ్మర్ సీజనల్ ఫ్రూట్ అంట యుఎస్లో. వీళ్ళకి ఈ సీజన్లో ఎక్కువగా కాస్తాయంట స్ట్రాబెర్రీస్. ఇక్కడికి వచ్చి ఇలా స్ట్రాబెర్రీస్ పిక్ చేయడం సేమ్ ఇండియాలో పొలాల్లోకి వెళ్ళి కూరగాయలు తెంచుకున్నట్టుగానే ఉంది. యుఎస్ మొత్తంలో ఒక కాలిఫోర్నియాలోనే 80% ఆఫ్ స్ట్రాబెర్రీస్ పండుతాయంట. అండ్ ఇప్పుడు ఈ సీజన్ అవడం వల్ల చాలా చాలా బాగున్నాయి. బాగున్నాయి కదా అని కక్కుడితో పడి కడుక్కోకుండా తినకండి, ఎందుకంటే దీని మీద పెస్టిసైడ్స్ అన్నీ చల్లుతారు కదా మందులు అవి పెరగడానికి. సో వాష్ చేసుకున్నాక తిన్నాం. ఫస్ట్ టైం నేను కూడా ఇలా ఫామ్కి వచ్చి ఇలా స్ట్రాబెర్రీస్ పిక్ చేయడం. విటమిన్ సి ఆరెంజ్ కంటే ఎక్కువ స్ట్రాబెర్రీలోనే ఉంటుందంట.
Wow. Did you? అన్నీ బాగున్నాయి, బట్ నేను సైజులో పెద్దగా ఉన్నాయి చూసి తీసుకుంటున్నా. 2 LBs అన్నారు, ఇది దాదాపుగా 1 LB 2 LB అయిందంటావా? యా, మార్నింగే వచ్చేసామేమో. ఇప్పుడిప్పుడు అందరూ వస్తున్నారు, తొందరగా పిక్ చేసుకోవాలి. లేవంటే పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ, ఇంకా మనకు దొరకవు. ఈ స్ట్రాబెర్రీస్తో మంచి రెసిపీ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు పెడదాం అనుకుంటున్నా. చూద్దాం. మా పికప్ అయిపోయింది, స్ట్రాబెర్రీస్ తెంపేసుకున్నాం మేము. ఇప్పుడు బిల్డింగ్కి వెళ్ళాము అక్కడికి. అండ్ సైడ్లో ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసినట్టున్నారు, అవి కూడా అక్కడ పెట్టారు స్టాల్లో. సో చూద్దాం ఇంకేమేమి పెట్టారు. ఇక్కడ స్ట్రాబెర్రీస్తో పాటు స్ప్రింగ్ ఆనియన్, ఇంకా వెల్లుల్లిపాయలు, హనీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీస్ కూడా అమ్ముతున్నారు. స్ట్రాబెర్రీస్ పికప్ అయిపోయాక ఇక్కడే పక్కనే ఉన్న బ్రెంట్వుడ్ యూ పిక్ అని ఇంకొక ఫామ్ ఉంది. ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ బెర్రీస్ ఉన్నాయి, చెర్రీస్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా పీచెస్ అండ్ అప్రికాట్ కూడా ఉందంట లోపల, చూద్దాం. వావ్, బెర్రీస్, వావ్, చెర్రీస్. చెర్రీస్ ఒక చెట్టు చూడు, మంచిది, ఫుల్ ఫ్రూట్స్ ఉంది. సో చెర్రీస్ పికప్లో మనం బ్లాక్ ను స్వీట్గా ఉన్న చెర్రీస్ చూసి పిక్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా రెడ్గా ఉన్నాయి, అంత స్వీట్గా ఉండవు, కొద్దిగా పుల్లగా ఉంటాయి. సో బ్లాక్లో ఉన్న చెర్రీస్ని చూసి పిక్ చేసుకోవాలి. దీంట్లో గుత్తులు తెలియదు. ఇవి బాగున్నాయి, చాలా స్వీట్గా. ఇన్ని దంపుతుండనే కింద పడుతున్నాయి.